తెల్లగా 6 అడుగుల పొడవుగా దృఢంగా నవీనంగా చెంపలు జుత్తు పెంచి నల్లటి టెల్లిన్ ప్యాంటుతో మల్లెపువ్వు వంటి తెల్లటి షర్ట్ టక్ చేసి టై కట్టుకుని బూట్లేసుకుని అతి మోడర్న్గా కనిపిస్తున్న అతను, కారులోంచి దిగిన అతను, ఏ పెద్ద ఆఫీసర్ ఉద్యోగమో చేస్తున్న అతను, నలిగిపోయిన ప్యాంటు, చెమటకంపు కొడుతున్న టెరికాట్ షర్ట్, ఆకుచెప్పులు, పొట్టిగా పీలగా గుమాస్తా ఉద్యోగం చేసే సుబ్బారావుకి మిత్రుడా, అందులోనూ అంత ఆప్తమిత్రుడా. నమ్మలేకపోతోంది జ్యోతి. ఆమె కలల్లో హీరో, ఆమెకు కలల్లో కనిపించి నిద్రని మనశ్శాంతిని హరించే హీరోకి ప్రతిరూపంలా ఉన్న మురారిని సంబరంగా చూస్తోంది జ్యోతి. పావుగంట గడిచాక మిత్రులిద్దరూ పరామర్శలు, కుశల ప్రశ్నలు, ఉద్యోగాలు వగైరా వివరాలు అడిగేసుకున్నాక అప్పటికి సుబ్బారావుకి జ్యోతి విషయం గుర్తుకొచ్చింది. చటుక్కున వెనక్కి తిరిగి, జ్యోతి, ఇతను మురారి అని నా బెస్ట్ ఫ్రెండ్. మురారి, మీట్ మై వైఫ్ జ్యోతి అన్నాడు. మురారి ఆశ్చర్యంగా చూసి, నువ్వు పెళ్లి చేసుకున్నావా? చెప్పమేనరా ఫూల్. ఇందాకటి నుంచి పరిచయం చేయమే. సారీ, మీ మాటే మర్చిపోయాం. గ్లాడ్ టు మీట్ యూ అంటూ ఆమెకి నమస్కారం చేస్తూ నవ్వుతూ అన్నాడు. జ్యోతికి ఎందుకో మొహం ఎర్రబడింది. తడబడుతూ నమస్కారం చేసింది. ఈ సుబ్బారావు గారు నేను ఒకే ఊర్లో పుట్టి ఒకే ఊర్లో హై స్కూల్ నుంచి ఇంటర్ వరకు చదివాం. ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకోకపోయినా అంత స్నేహంగానూ ఉండేవారం. ఏమిటో, ఈ 5-6 ఏళ్ల బట్టి ఎవరి దోవ వారిదై దూరమైపోయాం అన్నాడు మురారి. జ్యోతి, వీడు ఐఐటీలో ఇంజనీరింగ్ చదివి విదేశాలు వెళ్ళి వచ్చి ఇప్పుడు 3000 జీతంతో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడట. బంగారు పిచ్చుకయ్యాడు. ఇద్దరం ఎంత స్నేహంగా ఉండేవారమో తెలుసా? 6 ఏళ్ల తరువాత ఈనాటికి మళ్ళీ కలుసుకున్నాం అన్నాడు సంతోషంగా. ఇంజనీరు, 3000 జీతం, అందం, ఉద్యోగం, హోదా అన్నీ ఉన్న మురారి ఒక్క క్షణంలోనే ఆకట్టుకున్నాడు జ్యోతిని. ఏమిట్రా, ఎక్కడికి ఇలా బయలుదేరావు? షాపింగ్కా? అయిందా? పదరా, ఈ రోడ్డు మీద ఎందుకు? కారెక్కండి. పద, ఇన్నాళ్ళకి కలుసుకున్నాం. లెట్స్ సెలబ్రేట్ ద ఒకేషన్. ఏదన్నా రెస్టారెంట్కి పోదాం. కమాన్ అంటూ కారు తలుపులు తీశాడు. అబ్బే, ఎందుకురా? వద్దు, కావాలిస్తే అలా పబ్లిక్ గార్డెన్కి పోయి కాసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నాడు సుబ్బారావు మొహమాటంగా. జ్యోతికి ఒళ్ళు మండింది. చక్కగా తీసుకెళ్తానంటుంటే ఈ నసెందుకు? కోపంగా చూసింది సుబ్బారావు వైపు. అబ్బా, రారా, ఎప్పుడు ఒక్కలాగే ఉన్నావు. కారెక్కు అంటూ చనువుగా భుజం పట్టుకుని లోపలికి తోశాడు ఫ్రంట్ సీట్లోకి. సుబ్బారావు ఎక్కగానే, కమాన్ రండి, జ్యోతిని మర్యాదగా ఆహ్వానించాడు. ఆ సాయంత్రం జ్యోతి జీవితంలో మరుపురాని రోజు. ఖరీదైన హోటల్లో మందరంగా ఉండే కొవ్వొత్తుల కాంతి, అంతకంటే మందరంగా వినవస్తున్న మృదు మధురమైన సంగీతం, నిశ్శబ్దంగా గునగునలాడుకుంటున్నట్లు మాటలు, తెల్లటి బట్టలతో అటూ ఇటూ తిరుగుతున్న బేరర్స్, అందంగా ఆధునికంగా కనిపిస్తున్న రకరకాల జంటలు, ఎటు చూసినా అందం, ఆనందం, ఐశ్వర్యమే కనిపించాయి జ్యోతికి. వారందరి మధ్య అతి సామాన్యంగా చవకరకం బట్టలతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు, అందరూ తమని తేరిపార చూసి నవ్వుకుంటున్నట్లు జ్యోతి కుంచుకుపోయింది. అసలు వారు హోటల్ ముందు ఆగాక గానీ తను అతి మామూలు వాయిల్ చీరలో జిడ్డుమొహంతో ఉందన్న విషయమే గుర్తురాలేదు. హోటల్ దేదీప్యమానంగా లైట్లతో వెలిగిపోతోంది. కారులో నుంచి దిగుతున్న అందమైన జంటలను చూశాక చటుక్కున ఆ మాట గుర్తుకు వచ్చింది జ్యోతికి. చిచి, బజార్కని ఏదో కట్టుకొచ్చింది. కాస్త మంచి చీర కట్టుకోవాల్సింది. ఏమో, ఎన్నడూ లేనిది ఈరోజు ఇలా జరుగుతుందని తలచింది అతను. కారు దిగి, కమాన్ రండి అని తలుపు తీసి పట్టుకున్నాడు మురారి. బట్టలు బొత్తిగా బాగోలేదండి, బజార్కని బయలుదేరాను ఏదో కట్టుకుని అంది చాలా మొహమాట పడుతూ, సిగ్గుపడుతూ. అవునరా, సాయంత్రం అంతా తిరిగాం. జిడ్డు మొహాలు మేము, మా వెంట నువ్వుంటే నీకు చిన్నతనం అనిపిస్తుంది, జాగ్రత్త అన్నాడు సుబ్బారావు. ఏడ్సేవులే, రండి, పర్వాలేదు, మీరేం కట్టుకున్నారో చూడటమేనా అందరికీ పని అన్నాడు తేలిగ్గా మురారి. ఇంకా తప్పలేదు జ్యోతికి. హ్యాండ్ బ్యాగ్ అన్న లేకుండా వచ్చినందుకు మరోసారి తిట్టుకుంది. లోపలికి వెళ్ళాక కళ్ళు జిగేల్మనిపించే వెలుతురు లేకుండా ప్రతి టేబుల్ మీద పెద్ద పెద్ద కొవ్వొత్తులు వెలుగుతూ ఉన్నాయి. హాలులో అంత వెలుగు లేనందుకు సంతోషించింది జ్యోతి. అయినా అందరూ తమ వంకే చూస్తున్నట్లు అడుగడుగున సిగ్గుపడిపోతూనే ఉంది. కమాన్, కుర్చీ జరిపాడు మురారి.
వాళ్ళు కూర్చున్నాక ఒక బేరర్ దగ్గర నిలిచాడు. ఏరా, ఏం తీసుకుందాం? వాట్ డూ యూ లైక్ టు హ్యావ్, విస్కీ ఆర్ బ్రాండీ? అన్నాడు మొహమాటంగా. నీ మొహం, ఇదేం మన సాంబార్ అయ్యర్ హోటల్ అనుకున్నావేమిటి? ఇంకా 7 అయింది, ఇప్పుడే డిన్నర్ ఏమిటి? అయినా ఇన్నాళ్ళకి కలుసుకున్నాం, సెలబ్రేట్ చేయాలి మనం. కమాన్, ఏం తీసుకుంటావు? వద్దురా, అలవాట్లేదురా నాకు. అంతగా అయితే ఏ కూల్ డ్రింక్ అన్నా తెప్పించు. పోరా, కూల్ డ్రింక్ అట ఆడవాళ్లే తాగేస్తున్నారు. నువ్వేమిట్రా ఇంకా ఈ చచ్చుకవుళ్ళు? పోని బీర్ తీసుకో, అట్టే స్ట్రాంగ్గా ఉండదు. మురారి బలవంతం చేశాడు. వింటున్న జ్యోతికి మొగుడి మీద చచ్చేంత కోపం వచ్చింది. ఏమిటో, అడవి మనిషిలా ప్రవర్తిస్తారు. కాస్త నలుగురిలోకి వచ్చినప్పుడన్నా మోడర్న్గా బిహేవ్ చేయడం రాదు. ఒక పూట కాస్త డ్రింక్ తీసుకుంటే కొంప మునిగిపోతుందా? అంత బలవంతం చేయించుకుంటారే, బొత్తిగా మేనర్స్ తెలియవు. తిట్టుకుంటూ సుబ్బారావు వంక చూసింది తీక్షణంగా. కోపంగా చూస్తున్న జ్యోతిని చూసి ఆమె భావం మరోలా అర్థం చేసుకుని, వద్దురా బాబు, మా ఆవిడ ఉంది, ఇంటికి వెళ్ళాక చంపుతుంది అన్నాడు హాస్యంగా. ఆవిడేం అనదు, అనకుండా చూసే పూచి నాది. ఏమండి, విత్ యువర్ పర్మిషన్ ఈరోజుకి మా వాణ్ణి వదిలేయాలి. మురారి జ్యోతి వంక చూశాడు. జ్యోతి చప్పున, నోనో, నాకేం అబ్జెక్షన్ లేదు. ఏమిటంత బతిమాలించుకుంటున్నారు? ఒక్క పూట తీసుకుంటే కొంప మునగదులండి అంది. మీరే నయం మా వాడికంటే. చూసావురా, ఆవిడే ఫార్వర్డ్గా ఉన్నారు నీకంటే. నో మై బాయ్, ఇంకేం చెప్పకు అంటూ బేరర్కి విస్కీ ఆర్డర్ చేశాడు. నౌ వాట్ అబౌట్ యూ అన్నాడు జ్యోతి వైపు తిరిగి. ఏదన్నా సాఫ్ట్ డ్రింక్ తెప్పించనా, లేక కాస్త వైన్ రుచి చూస్తారా? వైన్ లేడీస్ డ్రింకే అన్నాడు. ఒరే బాబు, నాకే అలవాటు లేదంటుంటే తనకేం అలవాటు ఉంటుందిరా, ఆమెను వదిలే అన్నాడు సుబ్బారావు. జ్యోతి ఏదన్నా అనే లోపలే, ఆల్ రైట్, మన లేడీస్ ఇంకా అంత ముందుకు వెళ్ళలేదులే అంటూ ఆరెంజ్ స్క్వాష్ ఆర్డర్ చేశాడు జ్యోతి కోసం. జ్యోతి అతను విస్కీ కాదు బ్రాందీ కాదు, ఏది తెప్పించి తాగమన్నా తాగేసి ఉండేది ఆ క్షణాన అతన్ని మెప్పించడానికి. మోడర్న్ ఫ్యాషన్ అంటే ఏది చేయడానికి అరక్షణం కూడా ఆలోచించదు జ్యోతి. వెయిటర్ డ్రింక్, ఐస్, వేయించిన జీడిపప్పు, వేరుశనగ పలుకులు తీసుకొచ్చి పెట్టాడు. రికార్డ్ సంగీతం ఆగింది. డైస్ మీద ఆర్కెస్ట్రా ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నారు. ఆర్కెస్ట్రా మొదలైంది. మ్యూజిక్ మొదలవగానే కూర్చున్న వాళ్లలో కొందరు జంటగా లేచి డ్యాన్స్ చేయటం ఆరంభించారు. అతి మోడర్న్గా ఫ్యాషనబుల్గా కనిపిస్తున్న ఆ జంటలను చూడటం వింతగానే ఉంది జ్యోతికి. సినిమాలోలా నిజంగా ఇలాంటి డ్యాన్సులు, హోటల్స్ వగైరాలు చూడటం ఇదే ప్రథమం. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అందరూ ఎలా తాగుతున్నారో, ఎలా తింటున్నారో, ఎలా డ్యాన్స్ చేస్తున్నారో, ఎవరెలాంటి డ్రెస్సింగ్ చేసుకున్నారో అన్నీ గమనించింది. సుబ్బారావు విషం మింగుతున్నట్లు మొహం పెట్టి ఒక గుటక బలవంతంగా వేశాడు. రెండు జీడిపప్పులు నోట్లో కుక్కున్నాడు. మురారి నవ్వాడు. ఒరే ఫూల్, పెద్ద షో చేయకురా. ఏమిట్రా విషం మింగుతున్నావా అని వేళాకోళం చేశాడు. నీకేం నాయనా, బంగారు పిచ్చుకవి, ఇలాంటివేవో నీ ధర్మాన నాకు అలవాటైతే చస్తాను, గుమాస్తాగాణ్ణి అన్నాడు. జ్యోతికి ఒళ్ళు మండింది. గుమాస్తాగాణ్ణి అనుకుంటూ తనని తాను ఇక్కడ కూడా కించపరచుకోవాలా? కాసేపు తామెవరో మర్చిపోయి ఎంజాయ్ చేయకూడదు? తామెలాగూ ఇలాంటి హోటల్స్ మొహాలు చూడలేరు. ఎవరో తీసుకొచ్చినప్పుడైనా హాయిగా ఎంజాయ్ చేయకుండా అడుగడుగున తమ పేదరికం గుర్తుంచుకోవాలా? స్టాప్ ఇట్ ఓల్డ్ మ్యాన్, ముసలి కబుర్లు చెప్పకుండా ఎంజాయ్ చేయరా. వెన్నెల్లో కూర్చుని ఆ వెన్నెల్ని అనుభవించకుండా రేపు వెన్నెల ఉండదేమో, చీకటేమో అని ఏడవటం ఎందుకురా? నువ్వేమిటో కాసేపు మర్చిపోరా నాయనా, మర్చిపోవడానికే ఇక్కడికి వచ్చాం అన్నాడు మురారి. అబ్బా ఎంత చక్కగా చెప్పాడు. జ్యోతి మెచ్చుకోలుగా మురారి వంక చూసింది. అతను ఏం మాట్లాడినా అందంగానే ఉంది ఆమెకి. అతను నాజుగ్గా గ్లాస్ పట్టుకుని సిప్ చేయటం, షోక్గా ఒక్కో జీడిపప్పు నోట్లో వేసుకోవటం, సిగరెట్ అంటించటం, షోక్గా పీల్చటం, అందమైన పలువరుస కనబడేటట్లు నవ్వడం, అదో రకంగా మత్తుగా పెదాలు విరిచి మాట్లాడటం, గాలికి ఎగురుతున్న జుట్టు తల ఎగరేసి వెనక్కి తీసుకోవటం, ఏం చేసినా అందంగా, నాజుగ్గా, షోక్గా, మోడర్న్గా కనిపించింది. అతని ప్రతి కదలికని మెచ్చుకుంది. అతని పక్కనున్న భర్త రోజూ కంటే మరింత అనాగరికంగా, మోటుగా, అసహ్యంగా కనిపించాడు. అబ్బా ఆ గ్లాస్ పట్టుకోవడం ఏమిటో, ఆ తాగటం కాస్త నాజుగ్గా తాగకూడదు, ఆ జిడ్డు కారుతున్న మొహం
కాస్త రుమాల్తోనైనా తుడుచుకోడే. భర్తని చూస్తుంటే అసహ్యంగా జుగుప్సగా అనిపించింది జ్యోతికి. చూసి చూడనట్లు అవకాశం వచ్చినప్పుడల్లా మురారిని నిశితంగా గమనిస్తూనే ఉంది జ్యోతి. మరో గంటకి మురారి మూడు పెగ్గులు పూర్తి చేశాడు. సుబ్బారావు ఒకటి తాగి ఇక వద్దంటున్నా మరోసారి గ్లాసు నింపాడు మురారి. మ్యూజిక్ ఆగి డ్యాన్సులు చేసేవారంతా ఎవరి స్థలాల్లో వారు వచ్చి కూర్చున్నారు. నవ్ వీఆర్ హియర్ టు ప్రజెంట్ యూ మిస్ జానీ అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. మిస్ జానీ క్యాబరే డ్యాన్సర్. క్యాండిల్ లైట్ వెలుతుర్లో మ్యూజిక్ మొదలవగానే మిస్ జానీ ఎటు నుంచి వచ్చింది జ్యోతి గమనించలేదు. ఆమె మీదకి గుండటి స్పాట్ లైట్ ఫోకస్ అయ్యాక చూసింది. జానీ మిలమిలలాడే దుస్తులు కట్టుకుని పైన మెరిసే ఒక రోబ్ కప్పుకుని ఉంది. ఎర్రగా పెయింట్ చేసిన పెదాలు, బాబ్డ్ హెయిర్, హై హీల్స్, ఒళ్ళు గులాబీ రంగులో నాజూగ్గా మంచి ఫిగర్తో మగాళ్ల మతులు పోయేటట్టుగా ఉంది. ఆమె వచ్చి గిర్రున ఓ రౌండ్ డ్యాన్స్ ఫ్లోర్ అంతా తిరిగింది. అందరూ తనను చూడటానికి వీలుగా ఆ తర్వాత మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ముందు కప్పుకున్న రోప్ విసిరేసింది. ఆ తర్వాత జోళ్లు విసిరేసింది. డ్యాన్స్ చేస్తూనే ఒంటిపైనున్న ఒక్కొక్క దుస్తు విప్పి గిరవాటు వేస్తోంది. మగవాళ్లంతా నోళ్లు తెరుచుకొని చూస్తున్నారు. ఆమె వాయిద్యానికి అనుగుణంగా చకచక వళ్ళు కదిల్చేస్తోంది. ఎటు పడితే అటు వంపులు తిరిగిపోతోంది. ఒంట్లో ఎముక లేనట్లు వంగిపోతోంది. కొందరు స్త్రీలు సిగ్గుతో తలలు దించుకున్నారు. అలవాటైన మరికొందరు నిర్వికారంగా చూస్తున్నారు. జ్యోతికి ముందు బాగానే ఉత్సాహంగా అనిపించినా చివరికి ఆమె ఒక్కొక్క దుస్తు తీసిపారేసి రెండు గుడ్డపీలికలతో నిలబడేసరికి మగవాళ్ళందరూ ఎలా చూస్తున్నారో గమనించేసరికి అలా చూడటం అదే మొదటిసారేమో ఒళ్లంతా సిగ్గుతో ముడుచుకుపోయింది. చటుక్కున మురారిని చూసింది. మురారి కళ్ళు ఆ చీకట్లో క్యాండిల్ వెలుగులో మెరుస్తున్నాయి. అటే కుతూహలంగా చూస్తున్నాడు. సుబ్బారావు కాస్త సిగ్గుపడుతున్నా బాగానే చూస్తున్నాడు. మిస్ జానీ ముందుకు వంగి వళ్ళు కదుపుతుంటే ఎవరో ఫ్లాష్ లైట్తో ఫోటోలు తీసుకుంటున్నారు. మిస్ జానీ సిగ్గు మర్చిపోయిందానిలా ఎదురుగా పురుషులన్న వారే లేనట్లు నిర్వికారంగా మొహమంతా చిరునవ్వు పులుముకొని నృత్యం చేస్తోంది. నృత్యం క్లైమాక్స్కి అందుకున్న గుర్తుగా మ్యూజిక్ మోగిపోతోంది. ఆమె వంటి కదలిక మరీ ఎక్కువైంది. మగవాళ్ల ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. ఆఖరికి పెద్ద బ్యాంగ్తో మ్యూజిక్ ఆగింది. జానీ ఎలా ఎంత చురుగ్గా వచ్చిందో అంత చురుగ్గాను మాయమైపోయింది. స్పాట్ లైట్ వెలుతురు ఆగి కొన్ని లైట్లు వెలిగాయి. వండర్ఫుల్, షీజ్ అన్ ఏంజల్ అంటున్నాడు కైపు తలకెక్కిన ఓ సరసుడు. అంతవరకు నిశ్శబ్దమైన వాతావరణం తిరిగి కలకలంతో హడావిడైంది. ఎలా ఉంది అన్నాడు మురారి నవ్వుతూ జ్యోతి వంక తిరిగి. జ్యోతి ఒక క్షణం సిగ్గుపడి తల తిప్పుకుంది. పాపం బతుకు తెరువు కోసం ఎంతకైనా దిగజారిపోతారు. ఇలా మానాభిమానాలు విడిచి సిగ్గు లజ్జా విడిచి రోజు ఇన్ని వందల మంది ముందు అలా నగ్నంగా నిలబడాలంటే ఎంత ప్రాణం చచ్చిపోతుందో ఆమెకి జాలిగా సానుభూతిగా అన్నాడు సుబ్బారావు. చ ఈ వ్యవహారం అంతా వాళ్ళకు అలవాటైపోతుంది తేలిగ్గా అన్నాడు మురారి. ఇప్పుడంటే అలవాటైపోయి ఉంటుంది. మొదట్లో ఎంత బాధపడేదో ఎంత సిగ్గుపడేదో ఎలాంటి దీనస్థితికి తట్టుకోలేక ఇంతకి తెగించిందో కదా. చ ఈ క్యాబరేలని నిషేధించాలోయ్ సుబ్బారావు బాధగా అన్నాడు. యూ సెంటిమెంటల్ ఫూల్, సాధారణంగా ఈ క్యాబరే డ్యాన్సర్స్ అందరూ ఆంగ్లో ఇండియన్సే. వాళ్ళ మీద మన స్త్రీల కంటే పాశ్చాత్య స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలా అర్ధనగ్న వేషం వాళ్ళకి కొత్త ఏం కాదు. అందులో సిగ్గుపడవలసింది ఉన్నట్లు భావించరు. అఫ్కోర్స్ అందులో కొందరు బతుకు తెరువుకి మనసు చంపుకుని వచ్చిన వారు ఉంటారు. కొందరు ప్రొఫెషనల్స్కి అదే వృత్తి. రకరకాల వాళ్ళుంటారు మురారి విశదీకరించాడు. ఏమిటో ఈ డ్యాన్సులు, ఈ నాగరికత అంత కృత్రిమంగా కనిపిస్తుంది నాకు. చూస్తుంటే మనం పురోగమిస్తున్నామో తిరోగమిస్తున్నామో అర్థం కాదు ఒక్కోసారి, సుబ్బారావు నిట్టూర్చుతూ అన్నాడు. మురారి వేళాకోళంగా నవ్వాడు. జ్యోతికి సుబ్బారావు అమ్మమ్మ కబులు చూస్తుంటే ఒళ్ళు మండింది. మురారి ఏమనుకుంటాడో అనుకుని భయపడింది. మా ఆయనవన్నీ పాత చింతకాయ పచ్చడి భావాలులేండి. మంచికో చెడ్డకో మార్పు అవసరమని గుర్తించరు. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు పాత అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలే మంచివంటారు జ్యోతి అంది.
మంచి అన్నది ఇటు ఆధునికతలోనూ కొంత ఉంటుంది, అలాగే చెడు అన్నది పురాతనంలోనూ ఉంటుంది. ఎటొచ్చి మనం ఎప్పుడు నేర్చుకున్నా చెడే నేర్చుకుంటున్నాం, మంచి వదిలి, సుబ్బారావు తీవ్రంగా అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, విదేశాల నుంచి మనం నేర్చుకున్నది తాగుడు క్యాబరేలు తప్ప కార్యదక్షత, డిసిప్లిన్, పంక్చువాలిటీ, సిన్సియారిటీలు నేర్చుకున్నామా? ఈరోజు ఈ తాగుడికి ఈ తిండికి మనవాడు ఖర్చు పెట్టేదాంతో ఓ మామూలు కుటుంబం నెల కాకపోయినా సగం రోజులు హాయిగా బతుకుతుంది. ఒరేయ్ ఫ్రెండువు కదా అని పిలిచి డిన్నర్ ఇస్తుంటే ఆఖరికి నా మీదకే తిప్పేవరా గాలి, మురారి నవ్వుతూ వెయిటర్ తీసుకొచ్చిన మెనూ కార్డ్ చదువుతూ అన్నాడు. అయితే ఈ పూట నీకు పస్తే, హాయిగా మేమిద్దరం భోంచేస్తాం, చెప్పండి మీరేం తీసుకుంటారు? జ్యోతికి మరో కార్డు అందిస్తూ అన్నాడు మురారి. డబ్బుతో బలిసి ఉన్నావు, నీకు లేని బాధ నాకెందుకు, ఆర్డర్ చెయ్యి, మేమెలాగూ రోజు తినంలే, నీ డబ్బుతోనైనా సుష్టుగా తింటాను, సుబ్బారావు నవ్వుతూ అన్నాడు. జ్యోతి కార్డు తిరగేసింది కానీ అందులో ఒక్క వంటకం పేరు ఎప్పుడూ వినలేదు, కననూ లేదు. మురారి మరోసారి అడిగేసరికి ఆఖరికి తెలిసిన పేరు చపాతి కుర్మా చెప్పింది. ఇంకేం వద్దు, చాలు, హెవీగా ఉంది అంది గడుసుగా. భలే వారే, మీతో లాభం లేదు అంటూ తనే ముగ్గురికి కలిపి ఏవేవో ఆర్డర్ చేశాడు మురారి. ఒక్కొక్క కోర్స్ తీసుకొచ్చి పెడుతున్నారు వెయిటర్లు. సూప్ ఎలాగో తాగగలిగింది జ్యోతి. మురారి ఏమనుకుంటాడోనని కొన్ని బలవంతంగా నోట పెట్టింది. అలవాటు లేని ఆ రుచులు, ఆ మసాలా వాసనలు, ఆ ఉప్పు కారం లేని చప్పిడి వంటలు తినలేకపోయారు జ్యోతి సుబ్బారావు. ఆఖర్న ఫ్రూట్ సలాడ్ మాత్రం తీసుకుంది తృప్తిగా. ఆఖర్న వెయిటర్ తీసుకొచ్చిన బిల్లు చూసి గుండెలు బాదుకున్నంత పనైంది సుబ్బారావుకి. మురారి నిర్లక్ష్యంగా 100 రూపాయల నోటు పడేసి వెయిటర్ తీసుకొచ్చిన 5 రూపాయల చిల్లర టిప్గా వదిలేశాడు. ఒరేయ్ ఏం భోజనంరా దరిద్రం, దీనికి 100 రూపాయలా? హాయిగా ఏ తాజుకోపోతే 10-20 రూపాయలకి సుష్టుగా తినేవాళ్ళం. ఓ ఉప్పు లేదు, కారం లేదు. ప్లేట్స్, టేబుల్స్, వెయిటర్స్ అంతా పటాటోపమే. మనం తిన్నదెంత? 100 రూపాయలు వడికారు సుబ్బారావు ఒళ్ళంతా జరులు పాకినట్లు అన్నాడు. మురారి నవ్వాడు నిర్లక్ష్యంగా. వాళ్ళ హోటల్ మెయింటెనెన్స్, ఆ క్యాబరే, అదంతా మరి మననెత్తినేగా రుద్దుతారు. నీకు నీ డిన్నర్కి ఓ నమస్కారం, ఇంకెప్పుడు ఇలాంటి చోటుకి తీసుకురాకు. సుబ్బారావుకి నిజంగా ఆ రాత్రి కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టడం బాధగా ఉంది. జ్యోతికి మురారి అంతలా ఖర్చు చేసిన డబ్బుతో తనకో మంచి 2 చీరలు వచ్చేవి అనిపించింది. కానీ సుబ్బారావుల పల్లెటూరి గబ్బిలాయిలా అలా పైకి తేలిపోవడం నచ్చలేదు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడట, మధ్యలో మీకేమిటి బాధ? జ్యోతి నవ్వుతూ అంది. బాగా చెప్పారు అంటూ నవ్వాడు మురారి. 11 గంటల వేళ ఇల్లు చేరారు అందరూ. ఓ ఇక్కడ మీరుంటున్నది అన్నాడు మురారి. రారా లోపలికి అన్నాడు సుబ్బారావు. జ్యోతి గుండెలు బితుకు బితుకుమన్నాయి. మురారి వచ్చి తమ ఇల్లు చూసి నవ్వుకుంటాడేమో, మరీ అందులో ఎక్కడివక్కడ పడున్నాయి, రాకపోతే బావుండును అనుకుంది సిగ్గుతో. ఇప్పుడు కాదు, మరోసారి, 11 దాటింది, ఈసారి సావకాశంగా వస్తా, ఇల్లు తెలిసిందిగా, గుడ్ నైట్ అన్నాడు మురారి. జ్యోతి గుండెల మీద బరువు దించినట్లయి, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్, ఈ రాత్రి చాలా బాగా గడిచింది అంది సంతోషంగా. నిజంగారా, చాలా ఎంజాయ్ చేశాం, థ్యాంక్స్, ఓ సాయంత్రం తప్పకుండా రారా అన్నాడు సుబ్బారావు. అలాగే, గుడ్ నైట్. మురారి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. తాళం తీసి లోపలికి అడుగు పెట్టగానే అద్భుతమైన కల చెదిరి వాస్తవంలోకి వచ్చినట్లు జ్యోతి గుండెలు బరువెక్కాయి. ఛీ, మళ్ళీ తాను, ఈ 2 గదుల కొంప, ఈ జిడ్డుమొహం భర్త తయారు. నిరుత్సాహంగా కాళ్ళు చేతులు కడుక్కుని చీర మార్చుకుని పడుకుంది. సుబ్బారావు ఖుషీగా ఉన్నాడు. డ్రింక్ మహత్యం కొంత, జ్యోతి కస్సుబుసులు లేకుండా 4-5 గంటలు గడపటం చూసిన, క్యాబరే డాన్సర్ ఇచ్చిన వేడి అన్నీ కలిసి హుషారు కలిగించాయి. జ్యోతి పక్కన చేరి గట్టిగా కౌగిలించుకుని, ఎలా ఉంది డార్లింగ్, సాయంత్రం బాగా గడిచింది కదూ అన్నాడు ముద్దు ముద్దుగా. విస్కీ వాసన కొట్టింది జ్యోతికి. ఛ, వదలండి, పెద్ద ఏదో మీరే తీసుకెళ్ళినట్టు పోజ్ పెడుతున్నారు. మన మొహానికి హోటల్సు క్లబ్లునూ ఈసడించినట్లు వదిలించుకుంటూ అంది. సుబ్బారావుకి ఆ విదిలింపుకి మొత్తం సగం దిగినా, ఎవరు తీసుకెళ్తేనేమోయ్, నా మూలంగానే కదా వెళ్ళావు అన్నాడు చేతులు మరింత బిగించి. ఛీ, వదలమంటుంటే మీకు కాదు, విస్కీ వాసన మీరు అంది జ్యోతి గింజుకుంటూ. విస్కీ వాసన ఏమిటోయ్,
విస్కీ తాగడం ఫ్యాషన్ కదూ వ్యంగ్యంగా అన్నాడు. ఆ మీలాంటి వారికి కాదు అనుకుంది జ్యోతి మనసులో తిరస్కారంగా. జవాబు చెప్పకుండా సుబ్బారావుని విసురుగా తోసి అటు తిరిగిపోయింది. అంతవరకు నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా కబులు చెప్పిన భార్య ఇప్పుడు ఇలా చేదరించుకుంటుంటే సుబ్బారావుకి తిక్కరేగింది. ఏ ఇంతలో ఏ రోగం వచ్చింది? ఇంతవరకు చక్కగా చిలకపిట్టలా కబుర్లు చెప్పావుగా. విస్కీ తాగటం గెంతటం ఫ్యాషన్గా, ఇప్పుడు విస్కీ వాసన కొట్టిందే అన్నాడు కరుకుగా. జ్యోతిని తన వైపు లాగుతూ, నీకు నన్ను చూసేసరికే వస్తాయి రోగాలు అన్నాడు కోపంగా. ఆ అవును, నన్ను వదలండి ముందు, నాకు నిద్ర వస్తోంది అంది జ్యోతి తీక్షణంగా. నీ రోగం నేను వదిలిస్తాను, పిచ్చివేషాలు వేయకు. తాగిన మత్తులో జ్యోతి నిరాకరణ అతని అహం మీద దెబ్బతీసింది. జ్యోతి గింజుకుంటున్నా వదలక బలవంతాన ఆక్రమించుకున్నాడు. ఛీ, మీరు మనుషులు కారు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. జ్యోతి పళ్ళబిగువున అరిచింది. నోర్మొయ్యి సుబ్బారావు ఒళ్ళు మరిచే కోపంతో జ్యోతి చెంప పగలగొట్టాడు. జ్యోతి ఒక్క క్షణం దిమ్మెరపోయింది. ఆ తర్వాత తేరుకుని ఎగిసిపడుతున్న గుండెలతో, కొట్టారా, నన్ను కొట్టారా, మీకెవరిచ్చారు అధికారం అరిచింది కోపంగా. మళ్ళీ మాట్లాడావంటే ఇంకా కొడతాను. వెధ వేషాలేయకు, ఊరుకుంటున్న కొద్దీ మరీ వేషాలు వేస్తున్నావు. జాగ్రత్తగా మసలుకో, నేను నీ మొగుణ్ణని మర్చిపోకు. ఛీ, నిన్ను కట్టుకున్న దగ్గర నుంచి ఒక్కరోజు సంతోషం లేదు. నా జీవితం నాశనం చేశావు, పో అవతలికి. జ్యోతిని విసురుగా తోసేసి ఆ మంచం మీద నుంచి తన మంచం మీద పడి నిద్రపోయాడు. అసలే మురారిని చూసిన కళ్ళతో సుబ్బారావుని చూశాక ఆమె విరక్తి మరింత పెరిగింది. ఈ సంఘటనతో జ్యోతి మనసు మరింత విరిగిపోయింది. అవమానం, కోపం, దుఃఖం కసితో కన్నీళ్లు కారుస్తూ పళ్ళు కొరుక్కుంటూ సుబ్బారావుని శపిస్తూ తిడుతూ ఎప్పటికో నిద్రలోకి జారింది జ్యోతి. ఉదయం లేచేసరికి రాత్రి మత్తు కోపం దిగజారాయి సుబ్బారావుకి. ఏడ్పుతో ఉబ్బిన కళ్ళతో పీక్కుపోయిన మొహంతో ఉన్న జ్యోతిని చూసేసరికి రాత్రి జరిగిన సంగతి గుర్తుకొచ్చి సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు. తనంత దిగజారి నీచంగా చెయ్యి చేసుకున్నందుకు జ్యోతి మొహంలోకి చూడలేనట్లు సిగ్గుపడ్డాడు. తను తొందరపడ్డాడు. ఎంత సహనం ఓర్మి చూపించుదామన్నా జ్యోతి పెడసరం విముఖత ఎప్పటికప్పుడు తన సహనాన్ని పరీక్షిస్తూనే ఉంది. అయినా కొట్టడం అమానుషం, తనదే తప్పుగా భావించాడు సుబ్బారావు. కాఫీ తెచ్చి విసురుగా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతున్న జ్యోతి చెయ్యి పట్టుకుని, సారీ జ్యోతి, నిన్న రాత్రి తొందరపడ్డాను, క్షమించు అన్నాడు ప్రాధేయపూర్వకంగా. క్షమించడం ఎందుకు? మీరు మొగుడు, పెళ్ళాన్ని కొట్టడం తిట్టడం అన్నింటికీ హక్కుంది. మా ఆడవాళ్ళం చచ్చినట్లు అన్నీ భరించటం రివాజేగా విసురుగా చెయ్యి లాక్కుని తీక్షణంగా చూస్తూ అంది. సుబ్బారావు నవ్వడానికి ప్రయత్నిస్తూ, క్షమించమన్నానుగా, అయినా నువ్వు మనిషిని రెచ్చగొడతావు జ్యోతి. అంతా నాదే తప్పంటావా? అబ్బే, మీదేం తప్పు లేదు, అంతా నాదే తప్పు. అసలు మిమ్మల్ని పెళ్లాడటమే నా మొదటి తప్పు. విసురుగా వెళ్ళిపోయింది జ్యోతి. సుబ్బారావు మొహం చిన్నబోయింది. ఇలాగే మాట్లాడి ఎప్పటికప్పుడు తన అహం మీద దెబ్బతీస్తుంది, ఎంతకని ఓర్పు సహనం, నిట్టూర్చాడు సుబ్బారావు. ఆ రోజంతా మూడిగానే ఉంది జ్యోతి. ఆ మూడ్కి తోడు ఇంటి పైయావిడ శ్యామల తనని గురించి ఎవరితోనో అంటున్న మాటలు వినగానే జ్యోతి మనసంతా పాడైంది. సుబ్బారావు ఆఫీస్కి వెళ్ళాక మూడ్ బాగోలేదని కాసేపు శ్యామల దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పాలని పైకి బయలుదేరింది.